అందుకని ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఇంకొక ప్రలోభం పెట్టడం అంటారు దీన్ని. ప్రయోగాలు ఎలా ఉంటాయో యువతీ యువకులైన వాళ్ళు బాగా గమనించాలి. అవతల వాళ్ళు మన వల్లలో పడేసుకోవడానికి ప్రయోగాలు ఎలా చేస్తారంటే, ఏమిటయ్యా మాటి మాటికి నాలాంటి అందమైన అమ్మాయి పలకరిస్తుంటే ఇంటికెడతా ఇంటికెడతా అంటావు, ఏమంటే ఏమి పెడతావు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, ఎక్కడి యోరు కాల్ని నువ్వు ఇంటికి పోయదనం చుపల్కె దీవు, ఎక్కడి యోరు కాల్ని ఒక ఇంటికి పోయదనం చుపల్కె దీవు, అక్కడ మీ కుటీర నిలయంబులకు సరిరాకపోయేనే ఇక్కడి రత్నకందరములు ఇక్కడి నందన చందనోత్కరంబు ఇక్కడి గాంగ సైకతములు ఇక్కడి లవలీని కుంజములు, అక్కడ మీ కుటీర నిలయంబులకు సరిరాకపోయేనే. ఏం ఊరయ్యా ఏం ఊరు, మా ఊరు ఎడతాను మా ఊరు ఎడతాను మా ఊరు ఎడతానంట ఊరికే. అప్పటికే ఆయన చెప్పాడు, మా ఇంటి దగ్గర వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారమ్మా, భార్య నా కోసం తినకుండా చూస్తూ ఉంటుంది చెప్పాడు. అది కూడా అప్పుడైనా గ్రహించుకోవాలి, అబ్బే కామీ స్వతాం పరిస్థితి, నీకు పెళ్ళైనా సరే నేను రెడీ. ఇక్కడే మోసపోయేది మనిషి, బుద్ధి జ్ఞానం ఉండద్దండి. పత్రికలో వస్తున్న వార్తలు గమనించండి అమ్మా, అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళని చూసి మోసపడుతున్నారు కొంతమంది, పెళ్ళైందని తెలుసుండి. ఏ అంత మోసేమిటి, ఆ మొదటి భార్యను మోసం చేసి నిన్ను చేసుకున్నాడు, రేపు నిన్ను మోసం చేసి ఇంకోటం చేసుకోడా, ఆలోచన ఉండద్దా, మన బీటెక్ ఎంటెక్ ఏమైపోయినట్టు. ఇక్కడ మన జీవితాన్ని మనం నిలబెట్టుకునేటువంటి విద్య లేనప్పుడు ఈ విద్య దేనికండి పని లేక. నాకు నువ్వు అంటే ఇష్టం, ఏమైనా సరే నేనే ఆవిడ కాళ్ళు ఎట్టేసుకుంటా, ఎందుకంత దీనురాలు అయిపోవాలి, ఎందుకంత బానిస అయిపోవాలి, అంత మోజు ఎందుకు, మానేసుకోవచ్చు కదా. నాలుగు రోజులు మాట్లాడడం మానేస్తే అధో మోజులు అన్నీ పోతాయి ఇక్కడ, కట్ అంతే లెక్క, వేరకే కట్ చేసినట్టే, కట్ తీసిపారి. నాలుగు రోజులు మాట్లాడకు, నాలుగు రోజులు ఆ విషయం ఆలోచించక వదిలే, ముందు మాట్లాడడం మానే, అక్కడికి వెళ్ళడం మానే, ముందు కర్మ ప్రక్రియ, తర్వాత మాట్లాడడం మానే మూడోది, తర్వాత మూడు ఇంకో నాలుగు రోజులు ఆలోచించడం కూడా మానే, సాధ్యమవుతుంది. ఏ వ్యామోహం నుంచి అయినా మనం బయటపడచ్చు, ధనం స్త్రీ పురుష వ్యామోహాలు పదవులు ఏ వ్యామోహం నుంచి అయినా ముందు ఆ పని మానేస్తే కొంత బయటపడచ్చు, ఆ మాటలు మానేస్తే ఇంకొంత బయటపడచ్చు, ఆ ఆలోచనే మానేస్తే మొత్తం బయటపడచ్చు, హాయిగా ఉండచ్చు. కానీ మనం ఏం చేస్తుండదని ఇంకా పెంచేసుకుంటాం పెంచేసుకుంటాం పెంచేసుకుంటాం. మనమే ఫోన్ చేసి ఏంటి టికెట్ ఎవరికి అనుకుంటున్నారో, వీడికి ఎందుకండి గొడవ, మరి అక్కడ ఆయనేమో మరి నీకు ఇవ్వాలని మేము కూడా అడుగుతున్నాం, అడగట్లేదు, ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు, వీడికి తెలియదు అమాయకుడు, ఆయన ప్రయత్నం చేసుకుంటాడు సొంతంగా టికెట్ కోసం. వీడితో ఏమంటాడు, నీకు ఇవ్వాలనే నేను ప్రయత్నం చేస్తున్నా, పడిపోయాడు వీడు ఇక్కడ, వెంటనే వీడు 10 లక్షలు అప్పిస్తాడు వాడికి, టికెట్ రాకపోక 10 లక్షలు పోయాయి. ఎందుకని, మనకో వ్యామోహం ఉంది మనస్సులో, అందుకని మనం ప్రయత్నం చేస్తూ అదే ధోరణిలో. అసలు ఆ విషయం మాట్లాడకు, ఆ విషయం పోయినా అక్కడికి వెళ్ళకు, ఎవరికి ఫోన్ చేయకు, తర్వాత ఆ విషయం మాట్లాడకు, ఆలోచనలోంచి ఉంటే ఉండని కాసేపు పర్వాలేదు, కనీసం కాళ్ళు చేతులు నిగ్రహించుకున్నా చాలండి ఆ పని చేయకుండా. మనస్సు నిగ్రహించుకోవడం కష్టమే, మాట నిగ్రహించుకోలేమా, పోనీ మాట కూడా నిగ్రహించుకోవడం కష్టమే, కాళ్ళు చేతులైనా నిగ్రహించుకోలేమా, ఓ చోట కట్టేసుకున్నట్టుగా కూర్చోలేమా, పరిగెట్టేయాలా. ఇరిటేషన్ అండి కొంతమందికి, డబల్ ఆర్ కదా ఇరిటేషన్లో వీళ్ళకి విర్రెత్తిపోతుంది, ఇంకా రాకింద రావద్దు. ఇరిటేషన్ వచ్చేసి వీళ్ళే ఫోన్లు చేసేసి వీళ్ళే మెసేజ్లు పెట్టేసి వీళ్ళే వాట్సాప్ ఓపెన్ చేసేస్తే వాడు మొత్తం టాపులు అయిపోయాడు అక్కడ, అదే లోకమైపోవడం. అందుకని ఇక్కడ పాపం ఉండలేక వరుధిని ఏం చేస్తుందంటే, ఏం ఊరయ్యా ఊరికే, ఏం మీ ఊరు మీ ఊరు అంటే కాలనీలు ఒక ఇంటికి పోయేదని చూ పలుకుతూ కాలనీ నిలబడలేదు చూడు, అస్తమానం ఇంటికి ఇంటికి అస్తమానం ఎక్కడంలో ఓసారే అన్నాడు పాపం. పైగా ఏముంటుంది, ఏముంటాయి మీ బ్రాహ్మణ ఇంట్లో, మళ్ళీ ఆక్షేపణ, అక్కట మీ కుటీర నిలయంబులకు సరిరాకపోయేనే, ఏమిటి మీ బ్రాహ్మణులు ఉండేదంతా పేద గృహాలేగా పాకలేగా ఉండేవారండి అనుమానం వెళ్దా. అందుకు బ్రాహ్మణ జాతి యావత్తు గర్వించాలి, బ్రాహ్మణులు పూర్వం పూరి పాకల్లోనే ఎందుకు ఉండేవారు, పూరి అంటే పేద కాదండి గడ్డి, పూరి అంటే గడ్డి, పూరిల్లు అంటే గడ్డితో నేసిన ఇల్లు. పూరింట్లో ఎందుకుండేవారు, బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలి, ఆ పొగ బయటికి రావాలి, అంటుకుపోకూడదు పాక, పొగ రావాలి, ఆ పొగ ఊరంతా వ్యాపించాలి, దానివల్ల వర్షాలు కురవాలి, పంటలు పండాలి. అందుకోసం బ్రాహ్మణ జాతి త్యాగం చేసింది, మీరేమనుకున్నా మంచిదే, పూర్వకోణం అలాగే ఉన్నారు వాళ్ళు. పంచయజ్ఞాలు చేసేవారు పొద్దున్న అంతే సాయంత్రం, వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు కాదు. అందులోనే ఒక వర్గం, మేము ఉద్యోగాలు చేస్తాం, ఈ గొడవ మేము పాడలేము, ఎవడిస్తాడని మేము ఎదురు చూడాలా అని వాళ్ళు ఉద్యోగాల్లో చేరారు. వాళ్ళు 6000 మంది మొదట చేరారు, వాళ్ళనే 6000 నియోగులు అన్నారు. ఫస్ట్ అపాయింట్మెంట్ 6000, అంతకంటే అలా డిఎస్సీ అపాయింట్మెంట్. మేము చేరం, వైదిక ధర్మానికి కట్టుబడతామని విన్నారు వాళ్ళు, వైదిక బ్రాహ్మణులు అన్నారు. ఇప్పటికీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో సంబంధం చేసుకోవాలంటే 100 ఆలోచిస్తారు, ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఇదివరకు బాగా ఆలోచించేవారు.
ఎందుకు వచ్చింది ఇది? ప్రవృత్తిలో తేడా. ఎవరిని తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు. ఒక స్థిరమైన ఆదాయం ఉండాలి. కానీ ఏమిటిది, పొద్దున్నే యజ్ఞాలు చేసుకుంటూ ముష్టి చెంబు తోమకుని కూర్చుని ఎవడిస్తాడా అని ఎదురు చూడాలా అని కొంతమంది కోపం వచ్చింది. ముఖ్యంగా యంగ్ టర్క్ యువతరాన కోపం వచ్చింది. పాత తరం వాళ్ళు ఏమయ్యారు, అదేమిట్రా మనకి వేదం చెప్పిన విధిరా అది, అలా ఉండమన్నారు, ఎవరిని అడగద్దన్నారు, చేయి చాపొద్దన్నారు, ఏమొస్తే అదే వస్తుందమ్మా అని పేద పాక గడ్డి పాకలో ఉండిపోయారు. మీరు ఆశ్చర్యంగా ఉంటుందండి, రాక్ష విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకం ఉంటుంది, చాణక్యుడు ఒక మహారాజుకు మంత్రి, చంద్రగుప్తుడు మంత్రి. చంద్రగుప్తుడు ఒకసారి చాణక్యుడితో పనొచ్చి ఒక మనిషిని పంపిస్తాడు చాణక్యుడు వారిని పిలుచుకురాని. ఆ వెళ్ళిన మనిషి అక్కడికి వెళ్ళి చాణక్యుడు ఇల్లు చూసి ఆశ్చర్యపోతాడు. ఒక మహారాజ్యాన్ని పరిపాలించే రాజుకి మంత్రి ఇల్లు ఇదా? అది కేవలం గడ్డి పాక చాణక్యుడు ఇల్లు. దాని మీద బూడిద గుమ్మడ పాదు, గడ్డి పాక మీద సమిధలు ఎండబెట్టారు. పైన పక్కన ఓ దర్భగడ్డి మోపు, ఇంకోటి పేడ, పిడకలు చేద్దామని తెచ్చిన పేడ. ఆ ఇల్లాలకి పాపం ఖాళీ లేక పేడ ముద్దలు ఎండిపోయి, ఆ ఎండిపోయిన పేడ ముద్దల్ని ఇలా మెత్తగా చేయడం కోసం ఓ రుబ్బురోలు పొత్తనం లాంటిది సన్నదోటింది. ఇది వాళ్ళ ఆస్తి. ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన రాజ్యానికి మహామంత్రి ఆస్తి ఇలా ఉంది అంటే ఎంత త్యాగం ఉందో భారతదేశంలో ఆలోచించండి, ఎంత త్యాగం ఉందో ఆలోచించండి. ఇవాళ పంచాయతీ సర్పంచ్ చేసేసారు మర్నాటికి 100 కోట్ల ఆదాయం ఇక్కడ ఎలా వస్తుందండి? అవినీతి చేయింది. ఒక మహామంత్రి చాణక్యుడు అలా ఉండేవాడు. ఆయనకి రాజ్యపాలన బాగా జరగడం కావాలి. నందరాజులు ఏడిపించుకు తిన్నారు కాబట్టి వాళ్ళు పోవాలి, ఇంకో రాజు రావాలి, అంతేకాని తనకి పదవక్కర్లేదు. తను సలహాలు ఇచ్చాడు, రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాడు, సలహాలు ఇచ్చాడు, మన పదవి కోరుకోవాలి. అది చాణక్యుడు. అలాగా అందుకే నిజమే బ్రాహ్మణులు పూరిపాకల్లోనే ఉండేవారు. అందుకే ఎందుకని మేడ కట్టుకుంటే యజ్ఞం పొగలగండి, ఎక్కడికి పోవాలి? మనకే ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా యజ్ఞాలు చేస్తారు, ఏమవుతుందో గమనించండి కిందకు వచ్చింది. ఎందుకే యజ్ఞం ఇంకా పని లేక, అందుకని పూరిపాక, ఎందుకని పొగ పైకి వెళ్ళాలి. అలాగే ఊళ్ళో ఉండే బ్రాహ్మణులు కనీసం 10-15 కుటుంబాలు ఉంటే వాళ్ళందరూ పొద్దున్న 5 యజ్ఞాలు సాయంత్రం 5 యజ్ఞాలు అలాగే చేస్తే ఆ పొగ పైకి వచ్చి యజ్ఞంలో రావి, జువ్వి, జమ్మి ఇలాంటి చెట్లు వాడతారు, ప్రత్యేకం సమిధరగా వాడతారు. అవి ఏమో వ్యాపారం తుమ్మ ఏది పడితే అది వాడరు, మర్రి, మారేడు, జువ్వి, జమ్మి ఇలాంటివి వాడ, అవన్నీ మెడికల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు అవన్నీ కూడా. ఆ పొగ పైకి వ్యాపిస్తుంది. ఇప్పటికీ మీకు గమనించండి, ఒక సెంటిమెంట్ ఉంది, అది నిజమే. కొంతవరకు సంతానం లేకపోతే రావి చెట్టు చుట్టూ తిరగమంటారు, ప్రదక్షిణం చేయమంటారు. ఎందుకని, రావి చెట్టు నుంచి సూర్యకిరణాలు రావి ఆకుల మీద పడి ఆ లేత రావి ఆకుల మీద ఉండే కిరణాలు మన మీద పడతాయని, అప్పుడు శరీరంలో ఉండే దోషాలు పరిష్కారం అవుతాయని పెట్టారమ్మా ఆచారం. అంత సైన్స్ ఉంది అందులో. అందుకే రావి చెట్టు ఏదో దేవుడు నేను నాశ, నీకు పిల్లలు పుట్టాల్సిన అవసరం దేవుడికి ఏం లేదు. ఇక్కడ 3 మంది ఉన్నారు జనాభా. ప్రదక్షిణం అని ఎందుకలా, మరి కిరణాలు పడాలంటే ప్రదక్షిణం చేయకపోతే ఎలా పడతాయి? రావ్యాక ఇంట్లో పెట్టుకుంటే పడవు ఇక్కడ. అది కూడా లేత ఆకులు, ఎండిపోయిన ఆకులు పనికిరావు, లేత ఆకుల మీద పడాలి. ఆ కిరణాలు మళ్ళీ ఈ ఇల్లాల మీద, ఇంటి అయిన మీద పడాలి. ఇద్దరు చేయాలి ప్రదక్షిణ. ఎంతసేపు ఆడడం తిరుగుతారు, ఏం లోపం మొగాళ్లే ఉందేమో ఎవడికి తెలుసు, వాడు తిరగాలి అక్కడ చెయ్యాలి. ఆడాళ్ళు ఒక్కొక్క కాబట్టి అన్నీ చెప్పేస్తారు ఇక్కడ, అసలు ఈయనలో ఉందేమో. అందుకని ఈయన చేయాల్సిందే. చేస్తే అప్పుడు ఆ కిరణాలు పడితే ఆ లోపాలు సరిగుతాయి. అది రావాకే ఉంది. అందుకే విష్ణు సహస్రంలో చేర్చారు, జగ్రోధోదుంబరో అశ్వత్థక చాణూరాంధ్ర నిషూదనక. జగ్రోధం అంటే మర్రి చెట్టు, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ మూడే ఎందుకు చేర్చారమ్మా? విష్ణుమూర్తి 3 చెట్లునే ఉంటాడా? అన్ని చెట్లులో ఉండడా? అవి వైద్యం, అవి తాత్వికంగా సంసార జీవితానికి సంకేతం. అంత గొప్పది మన సంస్కృతి, అంత గొప్పవి మన పారాయణలు. అర్థం తెలుసుకుని చెయ్యాలి, అర్థం తెలుసుకుని చెయ్యాలి. ఆ తత్వం అర్థమైతే హాయిగా, అప్పుడు విసుగెందుకు వస్తుందండి? విష్ణు సహస్రం 100 సార్లు చదువుతాం, విసుగెందుకు వస్తుంది మనసుకు? విసుగెందుకు వస్తుందంటే అర్థము తెలియదు, ఏం తెలియదు, ఏదో జరుగుతుందని చదువుతున్నాం, ఏం జరగట్లేదు అక్కడ, రోజులు జరిగిపోతున్నాయి అంతే. ఇంత గొప్ప సంస్కృతి, ఇందులో ప్రతి దాంట్లో ఒక విశేషం ఉంది. ఇక్కడ ప్రతిదాన్ని గుడ్డి నమ్మకమైన కొట్టి వారు పారేయవలసిన పనేం లేదు. అది ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే ఆ రకంగానే చేస్తాం. అలాంటివన్నీ ఉన్నాయి. అందుకే ఇక్కడ చెబుతాం, ఏమి ఉంటాయి బ్రాహ్మణ ఇంట్లో, ఏముంటాయి ఈ పేడ పెడక, తప్పితే దర్భలు సమిధులు ఇంతే కదా. అక్కడ ఇక్కడ చూడు, ఇక్కడి రత్నకందరములు, ఇక్కడ రత్నాలు పొదిగిన గుహలు ఉన్నాయ్యా చూడవా, ఆశ ప్రలోభ పెట్టడం అంటారు దీన్ని. ఇక్కడి నందన చందనోత్కరం, ఇక్కడ నందనవనం ఉందయ్యా. భూలోకంలో వాడు స్వర్గానికి రావాలని యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, పుణ్యాలు చేస్తారు, దానాలు చేస్తారు, కోట్లు కోట్లు దానం చేస్తారు, స్వర్గం వస్తుందని. అటువంటి స్వర్గానికి అనుకోకుండా బస్సు చార్జీ కూడా లేకుండా వచ్చేసి వెళ్ళిపోతానంట బిడ్డ, ఏదో కూడవా చూడొచ్చు కదా. రత్నకందరములు, ఇక్కడి నందన చందనోత్కరము, ఈ నందనవనంలో మంచిగంతపు చెట్లు ఎంత బాగుంటాయి అయ్యా చూడవయ్యా, వెళ్ళిపోతానంటే ఏమిటి?
ఇక్కడి గంగ సైకతము, ఇక్కడ గంగానది ప్రవాహాలు, ఆ గంగానది తీరంలో ఉండే ఇసుక తిన్నెలు ఎంత అందంగా ఉంటాయి. అక్కడ ఏమైనా కాసేపు కూర్చొని ఆస్వాదించకూడదా, వెళ్ళిపోతానంట. ఇదంతా ఎందుకండి, నన్ను లవ్ చేయకూడదా ఒకటే మాట. అసలు వ్యవహారం వెనకాల వేరే, నన్ను నా వెనకాల పడకూడదా, నన్ను ప్రేమించకూడదు, దీనికి ప్రేమ అని పేరు పెడతాడు. ఇది కామవాంఛ తప్పితే ఏమీ లేదు. ఇక్కడ ఇందులో ప్రేమ అనే రెండు అక్షరాలు ఆవిడ మొత్తంలో ఎక్కడ వాళ్ళ. కనీసం మీ అమ్మ బాగుందా, మీ పిల్లలు బాగున్నారండి, ఆరోగ్యం బాగుందా, మెడికల్ టెస్ట్ చేయించుకున్నావా అని కూడా అడగల. అది ప్రేమ. కేవలం నువ్వు నాకు నచ్చావు, నా దగ్గర ఉండిపోంటే ప్రేమ అంటారన్న దాన్ని ఒళ్ళు కొవ్వెక్కిన కామం అంటారు ఖచ్చితంగా. ఆడ చేసినా మొగాడ చేసినా ఎవరు చేసినా తప్పే. వరుదును సుకుమారమైన మనిషి కాబట్టి సమర్థించక్కల. సోర్పణకెంతో ఈవిడే అంతే. ఆపి ఆ పని కూడా చేస్తుంది చూద్దురు కానీ త్వరలో విడుదల. అందుకని ఇక్కడ మాట్లాడేస్తుంది, ఏమున్నా ఇక్కడ మీ ఇంటి దగ్గర ఏమున్నాయి, పూరి పాక దర్భలు సముద్రలు వెళ్ళిపోతానంట. ఈ రత్నాలు పొదిగిన గుహలు చూడు, నందనవనంలో ఉన్న మంచి కంతపు చెట్టు చూడు, గంగానది తీరం ఇసుక తినరు, ఆకాశ గంగ అయ్యా మామూలు గంగ కాదు, ఇది ఏమనుకుంటున్నావు, ఇది చూడు. ఇక్కడ ఈ లవలీని కుంజములు, లవలీ తీగలు, వాటికే ఏలక్కాయలు పోస్తాయి, ఏలక్కాయలు కాస్తాయి. ఆ లవలీ తీగలు చెట్లకు చుట్టుకుని ఉంటాయి అయ్యా, ఎంత అందంగా ఉంటాయి. ఆ తీగలే చాలా సుగంధంగా ఉండి, అసలే మంచి గంధపు చెట్లు, వాటికి మళ్ళీ ఏలక్కాయల తీగలు చుట్టుకున్నాయి. ఎంత సుగంధం ఇది, ఇవన్నీ అనుభవించడం మానేసి అస్తమాను ఎక్కడికో పోతానంటే ఉంటాయి. అని ఆయన ఇదేమిటి ఈ కథ అడ్డం తిరిగింది, నేను దారి అడిగితే నేను గోదావరిలో పడేస్తుంది అమ్మాయి. దారి అడగడం కూడా మగవాళ్ళనే అడగాల, ఆడాళ్ళని అడగకూడదా, ఇదేమిటి. ఎందుకంటే కుక్కపిల్ల కనపడి నా ఏం కదా దారి చూపించేది, ఇవి నన్ను గోదావరిలో పడేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆపుకోలేని వ్యామోహంతో చెప్పేసింది. నిక్కముదా పనేల ధరణీ సురనందన నాకు నీ పయ్యం జిక్కెమనంబు నాకు, నిక్కముదా పనేల ధరణీ సురనందన ఇంకా నీ పయ్యం జిక్కెమనంబు నాకు, నన్ను చిత్తజుబారికి నప్పగించదో, నన్ను చిత్తజుబారికి నప్పగించదో, చొక్కి మరంద మధ్యముల చూరల తే పాటలు వాడు తేంట్ల సొంపెక్కిన ఎట్టి పూబొదల కౌగిట గరవించెదో అని డైరెక్ట్గా ప్రపోజల్ అంటారు దీనికి. ఏమీ పద్యం అర్థం కాలేదు అనవలసిన అవసరం లేకుండా శుభ్రంగా చెప్పేసింది. ఎంత అందంగా చెప్పాడు పెద్దన గారు, నిక్కముదా పనేల ధరణీశ్వరనందన నాకు నీ పయ్యం ఇంకా నీ పయ్యం జిక్కె మనంబు నాకు, నన్ను చిత్తజుబారికి నప్పగించెదో, చొక్కి మరంద మధ్యముల చూరల పాటలు వాడు తేంట్ల సొంపెక్కిన ఎట్టి పువ్వు పొదరిండ్లను కౌగిట గరవించెదో. ఆయన ఇప్పుడు మనం పిల్లల భాషలో చెప్పాలంటే ఐ లవ్ యూ అని చెప్పేసింది ఒక్కసారి అంతే. ఈ మాట వీళ్ళ అమ్మ అన్నప్పుడు వీడికి ఏమనిపించదండి, వీళ్ళ నాన్న అన్నప్పుడు వీడికి ఏమనిపించదు. బస్ స్టాండ్లో ఓ గుంట అనగానే గుంటూరు పరిగెట్టేస్తాడు ఈ గుంట కోసం. ఐ లవ్ యూ అనే మాట మీ నాన్న నోట రాలేదా, మీ అమ్మ నోట రాలేదా? ఐ లవ్ యూ అనగానే వయస్సులో ఉన్న యువతీ యువకులేనండి, ఇంకెవరు ఎవరికి చెప్పకూడదా? ప్రేమించడానికి ఏమిటి వయస్సు కావాలా? కామవాంఛలు ఉండదు, దాన్ని కామం అంటారు. దాన్ని ప్రేమ అని ఎలా అంటారండి? ఐ లవ్ యూ ఏంటండి, ఐఎమ్ క్రేజీ ఆఫ్ యూ, నువ్వంటే పడి చచ్చిపోతున్నాడని చెప్పి ఇక్కడ అది కామవాంఛ. దానికి లవ్ అనే పవిత్ర పదార్థాన్ని ఎలా వాడతారండి? ప్రేమ విశ్వమంతా ఉంటుంది, తత్వవేత్తలు చెప్పిన మాట చెబుతున్న మొహమాటం లేకుండా. ఒక వ్యక్తి ఎందు ఉంది అంటే అది కామవాంఛ, ఒక వ్యక్తి ఎందు ఉంది అంటే అది నీ ఇష్టం, దాన్ని ప్రేమ అనడానికి వీల్లేదు మిత్రమా, శాస్త్రం అంగీకరించదు. ప్రేమ అంటే ఏ భేదము లేకుండా విశ్వమంతటా ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని ప్రేమ అంటారు. మీకు నా మీద అఖండమైన ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చారమ్మా, లేకపోతే రారు మీరు, అప్పుడు వాడాలి ప్రేమ అనేది, లేకపోతే ఎంత వర్షం ఎంత మొత్తుకుంటుంటే దాన్ని ప్రేమ అంటారు. వేరే వికారాలు ఉండి ఎవరు రాలేదు కదా ఇక్కడికి, నేను రాలేదు. నేనెందుకు వచ్చాను, నా బాధ్యత మీద నాకు ఉండే ప్రేమ. లేకపోతే అర గంట క్రితమే కార్యకర్తలు ఫోన్ చేసి ఏమండి వేళ అనుమానంగా ఉందండి, ఎక్కువ మంది జనం బాగా వస్తే నడుపుదాం లేకపోతే మానేద్దాం అన్నారు. ఐదుగురు వచ్చినా సరే నడుపుదామని చెప్పాను నాగరాజు గారిని అడగండి, ఐదుగురు వచ్చినా సరే నడుపుదాం, వద్దండి వారి ప్రాప్తం మనమేం చేయడం. అప్పుడు నేను ఇంకో ప్రశ్న వేశాను ఆయన్ని, 6 గంటలకే వచ్చి కూర్చున్న వాళ్ళకి మీరు అన్యాయం చేసినట్టే కదా అన్నాను నేను. మరి కొంతమంది చోటు దొరకదా, 5:30కి 5 గంటలకు వచ్చి వాళ్ళకి మీరు అన్యాయం చేసినట్టే కదా. మంచిది ఉండండి, మీరు నలుగురే ఉండండి, నేను చెప్తాను ఏం పర్వాలేదు. ఇది బాధ్యత మీద ప్రేమ, నాకు ఇంకోటి ఏం లేదు ఇక్కడ. వీళ్ళు మానేస్తే రేపటి కథ బరువు అయిపోతుంది ఇక్కడ, రేపు ఇంకా పెద్ద కథ ఉంది, తెలుసుకోవాలి, 3 రోజుల్లో అవ్వాలి బాధ్యత. 10 మంది ఉన్నా చాలు చెప్పేద్దాం,
అంటే ఇక్కడ నాకు బాధ్యత మీద ప్రేమ, మీకు కావ్యం మీద ఈ చెప్పే వ్యక్తి మీద ఉండే అఖండమైన ప్రేమ తప్పితే ఇక్కడ ఇంకేం లేదమ్మా. అది ప్రేమ. ఇక్కడ కులం లేదు, మతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏమీ లేదు, కేవలం సబ్జెక్ట్. అంటే ప్రేమ ఎప్పుడు సబ్జెక్టివ్, నాట్ ఆబ్జెక్టివ్ మిత్రమా. ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెబుతున్నా, ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్. నీ ప్రేమకు ఒక ఆబ్జెక్ట్ ఉందంటే అది ప్రేమ కాదు, నీ కర్మ. అది సబ్జెక్టివ్, అది విశ్వమంతా ఉండాలి. కొడుకును ప్రేమించినట్టుగా కుక్క పిల్లను కూడా ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటారండి. కొడుకు కాబట్టి ప్రేమిస్తున్నా, ఇది గొప్ప విషయం కాదు. జంతువులు కూడా ప్రేమిస్తాయి. నీ కొడుకు ఎంతో, కుక్క పిల్ల కూడా అంతే. కొడుకు కాలు విరిగితే ఎలా కన్నీళ్లు గరిచావో, కుక్క పిల్ల కాలు విరిగినా అలాగే కన్నీళ్లు ఏ స్త్రీకి ఏ పురుషుడికి వస్తాయో, వాడు బ్రహ్మతో సమానం, వాడు మహావేదాంతి, ఆయన వ్యాసుడు, ఆయన శుకుడు, అది లెక్క. వీధి కుక్కలు చచ్చిపోతుంటే మనం ఏం చేస్తున్నాం, పనిగట్టుకుని చంపుతున్నాం. ఇక్కడ ఇంత ముద్దెడదామని చూసామా? అదే కొడుకు మాత్రం తినకపోతే రారా 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 అని 100 సార్లు బతిమాలు. మనం ప్రేమ అంటే ఎలాగండి, దాన్ని ఇష్టం అంటారు. దాన్ని ఇక్కడ నీ కొడుకు అంటే నీకు ఇష్టం బతిమాలుతున్నావు, కుక్కని ఎందుకు బతిమాలుతావు? అయ్యో ఇవాడ రోజు వచ్చే కుక్క రాలేదు అని ఏ ఇల్లాలైనా బాధపడి ఉంటే ఆవిడ నాకు అరుంధతి దేవితో సమానమమ్మా, నమస్కారం చేస్తున్నా, రోజు వస్తుంది తిండికి రాలేదు ఇవాళ, దాని కడుపు ఏమైపోయింది పాపం, వాహనంలో ఎక్కడ తిరుగుతుందో అనిపించాలి కాస్త మనస్సులో. దానికోసం నువ్వు పరిగెట్టక్కల, కానీ మనస్సులో అనిపించాలి కదా. సర్వజీవులు సమానమే కదా, ఆ బ్రహ్మ కీట జనని అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కదా, ఉప్పు పెట్టడవా అక్కడ? బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు అమ్మవారు తల్లి అంటే ఏ కుక్కపిల్ల గురించి ఆలోచన నీకు ఎందుకు రావట్లా? మరి ఆ కుక్కపిల్లకు కూడా ఆవిడే తల్లి కదా, ఆవిడకి అన్నం, దానికి అన్నం పెట్టాలి కదా. మనకి ఎవరో ఒకరు పెడతారు, కుక్కపిల్లకు ఎవరు పెడతారు అన్నం? ఈ భావన రావాలి. విశ్వమంతా వ్యాపించిన దాన్ని ప్రేమ అంటారు. కానీ వయస్సులో స్త్రీ పురుషుల మధ్యలో, అది కూడా వయస్సులో, వయస్సులో ఉన్న యువతీ యువకుల మధ్యలో ఉండేదాన్ని ప్రేమ అంటారు. ఇట్స్ జస్ట్ క్రేజీనెస్, అది కామవాంఛ. అందుకే శాస్త్రం మొత్తంలో ఎక్కడ మన్మధుడిని కామదేవుడు అన్నారు కానీ ప్రేమదేవుడు అనలేదండి. మన్మధుడు ఎప్పుడు నాట్ గాడ్ ఆఫ్ లవ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్రేజీనెస్. ఆకర్షణకి పిచ్చి కామవాంఛకే మన్మధుడు దేవుడు, కానీ ప్రేమకు మన్మధుడు దేవుడు కదమ్మా. ప్రేమ అంటే రామచంద్రమూర్తి, ప్రేమ అంటే సీతాదేవి, ప్రేమ అంటే శివపార్వతులు. మన్మధుడు ఎలా దేవుడు అవుతాడండి? ప్రేమ అంటే శివపార్వతులు, ప్రేమ అంటే సీతారాములు. మన్మధుడు ప్రేమదేవుడు ఎలా అవుతాడు? కామదేవుడు. వీళ్ళు నేను కామించాను అంటే బాగుండదని ప్రేమించానని చెప్తున్నారు ఇక్కడ నాటకాలు. ఇక్కడ పదాలు మార్చేస్తే కుదరదమ్మా, భాష చాలా పవిత్రమైంది, మన మనస్సే అపవిత్రం. దానికి ఇదే ఉదాహరణ ఇక్కడ ఖచ్చితంగా. అందుకని వెంటనే చెప్పేసింది, సిగ్గుపడక్కర్లేదా, వయస్సులో ఉన్న అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి, ఆయన వస్తే పైగా నాకు పెళ్ళయింది మొర్రో, నేను ఇంటికి వెళ్ళాలని చెబుతుంటే నిక్కము దాపనే ఎలా ధరణీసురనందన, ఇంకెందుకయ్యా దాచుకోవడం అనవసరంగా నీకు చెప్పేస్తున్నాను. ఇంక నీ పయ్యం జిక్కెమనంబు నాకు, నేను నిన్ను కామించానంతే. ఆవిడ భాషలో చెప్పాలంటే అంతే, ప్రేమించానన్నా దాన్ని అదే అంట. నా మనస్సు నీకు ఇందు లగ్నం అయిపోయింది. నన్ను చిత్తజుబారికి అప్పగించేదో, అప్పుడే విరగవేదన కూడా మొదలైపోయింది. ఒళ్ళో టెంపరేచర్ పెరిగిపోయింది, ఇక్కడ వేడెక్కిపోతుంది ఒళ్ళు. అందుకే ఆ వ్యామోహంలో ఏమైనా చేస్తారండి, హత్యలు చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, చూసుకోండి పత్రికల్లో. ఈ వ్యామోహంలో పడ్డం ఏదో దురదృష్టం ఏంటంటే, రకరకాల స్మార్ట్ ఫోన్లన్నీ చేతుల్లో ఉండడం వల్ల ఇవాళ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ పిచ్చిలో పడుతున్నారండి. పెళ్లి కాని వాళ్ళు పడితే పోనీ 25 ఏళ్ళ కుర్రాడో అమ్మాయో పడితే తిరుగుతేట లేవు అమాయకులు అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళకేం రోగం అని నాకు అర్థం కాదు. 40 ఏళ్ల వయస్సా, ఇద్దరు పిల్లలు ఉంటారా, ఎవడో ఫోన్ చేయగానే పడిపోతారా? ఇక్కడ ఎందుకంటే దుర్మార్గం ఉంది. అక్కడి నుంచి భర్త మీద నేరాలా, భార్య మీద నేరాలా? ఇంతవరకు మంచిదైన భార్య ఇప్పుడు నేరస్తులు ఎలా అయిందండి? నీకు ఎవరి మీద మోజు కలిగింది, ఆ విషయం చెప్పరాదా? అసలు అలా నన్ను చూసుకుని ఉంటేనా? ఏంటి చూసుకునేది ఇక్కడ? నువ్వు చూసుకున్నావో భార్యని? ఆవిడ నిన్ను చూసుకోవాలి ఇక్కడ. ఏం లేదు, ఇంకో మోజు కలిగిందండి. మానవుల్లో బలహీనత ఏమిటంటే, పరాయి వాళ్ళ మీద మోజు కలిగినప్పుడే సొంత వాళ్ళ మీద నేరాలు వస్తాయమ్మా ఖచ్చితంగా. ఆ మోజు లేకపోతే ఇవి రావు. అందుకని వీళ్ళ తప్పేం లేదు అక్కడ నిజానికి. వాళ్ళ ఎవరి మీద మోజు కలిగింది? ఇక్కడ నేరస్తుల కింద కనపడ్డారు ఇక్కడ. దాన్ని తెలుగులో చెప్పారు ఏమిటో తెలుసా? రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టిగా అయిపోయింది. రాజుగారు ఊరేగుతుంటే చూసింది మొగుడు ఎలా కనపడ్డాడు, పనికి మళ్ళీ వాడి కింద కనపడ్డాడు. రాజుని చూడకుండా ఉంటే మొగుడు బాగానే ఉండేవాడు. అంచేది మన పరాయి మోజులను నిగ్రహించుకోవాలి, కానీ ఇంట్లో భార్యని భర్తని దూషించడం వల్ల ఉపయోగమే లేదు అక్కడ. వాళ్ళు ఏం వేళ ఉన్నట్టుండి మారిపోతారంటే 20 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు. ఇంకాస్త లావే అవుతారు, ఇంకాస్త వృద్ధులు అవుతారు, వెంట్రుకలు నిలిచిపోతాయి, సహజం మోకాళ్ళు ఎప్పుడు కూడా వస్తాయి. నిజమే, మన దగ్గరుండి చెయ్యి నడవలేని భార్యని భర్త దగ్గరుండి చెయ్యి పట్టుకుని నీకెందుకు నేను ఉన్నాను కదా అని 2 మెట్లు ఎక్కిస్తే వాళ్ళకంటే శివపార్వతులు ఎవరైనా ఉంటారా? వాళ్ళకంటే శివపార్వతులు ఉంటారా?
భర్త ముందుకెడుతున్నాడంటే ఎంత నాయకుడైనా గాయకుడైనా కవి అయినా పండితుడైనా వెనకాల భార్య వస్తుందో లేదో చూసుకోవాలి. మాటి మాటికి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆవు దూడను చూసుకున్నట్టే చూసుకోవాలి. ఎందుకంటే ఆవిడేదో నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది వెనకాల. ఈయన వెళ్ళిపోవడమే జనాన్ని చూసుకుని దండలేస్తున్నారు కదా అని ఆవిడ ఎక్కడో వెనక రమ్మని చెప్పాను కదా, ఎడి చెప్పేది ఇక్కడ నువ్వు చూసుకోవాలి. వెనకాల పరిగెత్తుకొస్తారండి గజగమన అంటారు ఆడవాళ్ళని, అందుకే గజని నడుస్తారు ఇక్కడ. అంటే ఏనుగులో నెమ్మదిగా 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 నడుస్తారు, ఎందుకంటే గజగమన అంటారు. నువ్వేమో అశ్వగమన, నువ్వు పారిపోతే అలాగా. అంటే ఈయన భర్త అశ్వ అయినప్పుడు ఆవిడ నెమ్మదిగా నడుస్తుంటే ఆగి ఏమైనా ఇబ్బంది అయిందా అని అడగాలి ఖచ్చితంగా. అప్పుడు ఆ భార్య ఎంత సంతోషిస్తుంది, పాప నా వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈయన అని వెంటనే మనసులో ప్రేమ కలగదా. అది ప్రేమ. వెనకాల ఏమి స్వార్థ ప్రయోజనాలు ఉంటే కామం అంటారు, ఏమి లేకపోతే ప్రేమ అంటారు. వ్యక్తినిష్టమైనా పర్వాలా, ప్రేమే. నీ స్వార్థం ఉండడానికి వీల్లేదు, ఆయన కోసం మన కోసం ఉంటున్నామంటే స్వార్థం ఉన్నట్టే. అక్కడ అది తేడా, అదే కావ్యం. ఎంత ధర్మబద్ధంగా నడిపిస్తున్నాడు కావ్యాన్ని. ప్రవరుణ్ణి చెక్కు చెదరని ఉక్కు స్తంభంలా నిలబెట్టాడు. వరుదిని చాలా సరదాగా సరసంగా వర్ణిస్తున్నాడు. ఇంకా అద్భుతమైనవి చూస్తారు మీరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కథన శిల్పంలో అందరి కోరికలు తీరతాయి, ఎక్కడా ధర్మం తగ్గదు. అది పెద్దనగా అందరి కోరికలు తీరతాయి, ఎక్కడా ధర్మం సడలం. అదో విచిత్రమైన కథన శైలి. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి కథ ఏదన్నా ఉంటే మనుచరిత్ర కథ అలసాని పెద్దన కథ నిజంగా. ఎక్కడా ధర్మం తప్పడు, కానీ అందరు కోరికలు మీరు ఆశ్చర్యపోతారు. వరుధిని కోరిక కూడా తీరుతుంది, ఇంకోటి వస్తాడు మధ్యలో త్వరలో విడుదల, వాడి కోరికే తీరుతుంది. అందరి కోరిక ప్రవరుడు కోరికే తీరుతుంది, కానీ ధర్మం మిగులుతుంది. అసలు అటువంటి కథ అల్లడమే కష్టం. పైగా ఇది మార్కండేయ పురాణంలో ఉన్న కథ. అందుకని చెప్పి నాకు నీపై జిక్కమనంబులను చిత్తజుమారికిన అప్పగించదో, నేను లేకపోతే నేను ఈ మదనవేదంతో చచ్చిపోతాను. చచ్చిపోవడమే ఏకంగా అంత ముదిరిపోయిందా 5 నిమిషాల్లో జబ్బు? అలా దాన్ని మొత్తం జబ్బు అంటారు. దాన్ని 5 నిమిషాల్లో అంత ఎక్కువైపోయిందా? 10 ఏళ్ళు కాపురం చేస్తే కలగట్లేదే. అందుకని నన్ను చిత్తజుమారికిన అప్పగించదో అని ప్రలోభపెడుతోంది. మళ్ళీ లేకపోతే ఇప్పటికైనా చెబుతున్నాను వినవయ్యా, ఇంటికి వెడితే ఏముందయ్యా, నొరక మాంసం మీ ఆవిడ, నువ్వు ఏముంది అక్కడ? ఆ మా నొలక కూడా చెదిరిపోయి ఉంటుంది పాపం. ఎందుకు వచ్చింది ఇక్కడ? ఏమన్నా చూడు, చొక్కి మరంద మధ్యముల చూరల పాటలు పాడు తేంట్ల పెప్పి పెంపెక్కువయ్యే, పెంపెక్కిన ఎట్టి పాటలు పాడు తేంట్ల పెంపెక్కిన ఎట్టి పువ్వు పొదరిండ్లను కౌగిటగా రవించేదో. ఇక్కడ పువ్వుల పొదరిళ్ళు ఉన్నాయ్యా, అందమైన పువ్వులు వికసించి ఉన్నాయి, వాటిలో మకరందం పుష్కలంగా ఉంది, అందుకని తుమ్మెదలు వాటి మీద వాళ్తున్నాయి. ఆ మకరందం అంతా ఆస్వాదించి ఆస్వాదించి చొక్కి చూరగుంటూ మత్తెక్కి పాట పాడుతున్నాయ్యా, జుమ్మంది నాదం అని పాడుతున్నాయ్యా. అటువంటి నాదాలు వినపడుతుంటే ఆ పువ్వుల పొదరళ్ళలో నువ్వు నేను ఆనందంగా గడిపితే ఎంత బాగుంటుందయ్యా, ఇల్లు ఇల్లు అంటావేమిటయ్యా, లేనిపోంది ఇలా మొత్తం వెలిపించేసింది. ఆయన చెప్పిన జవాబు ఆశ్చర్యకరంగా ఉంటుంది. భారతీయ సంస్కృతికి ప్రతీక, అమ్మా నీకు తెలియదు నా జన్మ గురించి. బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి జింహాచరణైక నిపుణ చిత్తజ నిశితాజింహగముల పాలైనను. బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి జింహాచరణైక నిపుణ చిత్తజ నిశితాజింహగముల పాలంబడి బ్రహ్మానందాదిరాజ్య పదవీచ్యుతుడై చిత్తజ నిశితాజింహగముల పాలైసను. బ్రహ్మానందాదిరాజ్య పదవీచ్యుతుడై జంతూనాం నర జన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితికి ముక్తి శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతి. శంకరాచార్య స్వామి రచించిన వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకం ఇది. జంతువునాం నరజన్మ దుర్లభం. మనుషులకి మానవ జన్మ, ఏ ప్రాణికైనా మానవ జన్మ రావడమే చాలా కష్టం. తతో తస్మాత్ తత పుంస్త్వం, అందులో మగవాడిగా పుట్టడం కొంచెం అదృష్టం, పక్షపాతం కాదమ్మా. మగాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఏదైనా పని ఉందనుకోండి, ఇక్కడికి మొగాడు తప్పించుకోండి, గరికపాటి వారు ఉపన్యాసం కంటే ఇంట్లో ఎక్కువ చూసుకో అంటాడు. ఆడదల రాలేదమ్మా, కష్టం. ఇదే సమస్య. అందుకంటే ఎవరు తక్కువ చేయడం కాదు ఇక్కడ. పిల్లలకు ఎవరికో జ్వరం వచ్చిందండి, తల్లి ఎలా వదిలేసి వచ్చేస్తుంది? నాకు వినాలని ఉందండి, ఏమిటో మరి పిల్లాడికి ఎలా ఉంది అని తల్లి ఆగిపోతుంది. మా తండ్రి ఆగడం, నువ్వు చూసుకో, వచ్చేస్తాడు.
అంటే అదే అంతకంటే ఏం అదృష్టాలు ఏం మగాళ్ళకి ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ అవకాశాలు కొన్ని ఉన్నాయి కదా లోకంలో, ఎప్పటికీ పని మానుకుని వెళ్ళిపోతాడు, ఇంటి పని మానుకుని అప్పుడు రాలేదు. అందుకే ఆ ఇల్లాలకి నమస్కారం చేయాలి. అందుకే ఏం చెప్పారంటే శాస్త్రంలో, నాకేం పక్షపాతం లేదమ్మా, స్త్రీలంటే ఎంత గౌరవమో మీరే చూడండి. ఏం చెప్పారంటే శాస్త్రంలో, ఎవరు ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకుంటారో స్త్రీలు, వారికి బ్రహ్మజ్ఞానాన్ని భగవంతుడే ఇచ్చి మోక్షం ఇస్తాడని చెప్పారు. ఖచ్చితంగా ఇల్లు అంత గొప్పది, గృహిణీ గృహముచ్యతి అన్న. మగాళ్ళు కొడుతున్నారు చప్పట్లు, ఆడాళ్ళు ఎవరికి నచ్చట్లేదు ఈ విషయం. కారు వేసుకుని బయటికి పండి అంటే నచ్చుతుంది. కొన్ని సులభమైనవి పెట్టారమ్మా స్త్రీలకు. ఎందుకోసం అంటే బాధ్యత ఎవరో ఒకరు చెయ్యాలి కదా, పారిపోతానంటే అలాగ ఇద్దరును. అందుకని నువ్వు ఏం చేయొద్దమ్మా, నీ ఇంటి బాధ్యతలు చూసుకో, భర్తని పిల్లల్ని జాగ్రత్త చూసుకో. నీకు బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇచ్చి మోక్షం ఇవ్వడానికి బ్రహ్మదేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవకాశం ఉంటే వెళ్ళు, లేతే లేదు. పుస్తకాలు చదవగలిగితే చదువు, లేతే లేదు. ఎందుకు పెట్టారు ఈ బాధ్యత ఎవరో ఒకరు చెప్పితే చంటి పిల్లడు ఏమైపోతాడు? మీకు అవసరమైనటువంటి పని వాడికి అవసరమా? ఉయ్యాల్లో పిల్లాడికి, పిల్లలు పరీక్షలకు తయారవుతారు. ఎవరో ఒకళ్ళు ఇంట్లో లేకపోతే వాళ్ళు చదవరు. అందులో ఇవాళ ఫోన్ చేతిలో ఉన్నాక అసలే చదవడం. అందుకని ఎవరో ఒకరు ఈ సామాన్యంగా దీనికి బలైపోయేవాళ్ళు ఆడవాళ్ళే, అనుమానం వెళ్ళా. అందుకే చూసుకో చూసుకో తప్పదు పిల్లాడికి పరీక్షలు. ఏం చేద్దాంలేండి, పాపం ఆవిడేమనలేదు. ఇదే అంతకంటే వెళ్ళా. తత్వ విప్రత, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం అంటే ఏదో క్యాస్ట్ ఫీలింగ్ కాదు. ఇక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచి యజ్ఞాలు, యాగాలు, నోములు, వ్రతాలు, మడి దడి కచ్చాపోస ఓ మామూలుగా ఉండదు వ్యవహారం. దీంట్లో అప్రయత్నంగానే భక్తి, జ్ఞానం, వైరాగ్యం కొంత వచ్చేస్తాయి. ఉల్లిపాయ తినద్రాబ్బా అని చిన్నప్పటి నుంచి చెప్పేస్తారు. ఉపనయనం అయ్యే వరకు పెట్టినా ఉపనయనం అయ్యాక పెట్టారు. ఇప్పుడు పెట్టేస్తున్నారు, అది వేరే విషయం. కానీ పెట్టే అప్పుడు ఏమనిపిస్తుంది, ఓ ఉల్లిపాయ తినడమే నేరమైనప్పుడు మాంసం తినడం, మద్యం తాగడం వేరే చెప్పక్కల బ్రాహ్మణ అబ్బాయికి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉల్లిపాయ తినడం తప్పు, ఉల్లిపాయ తినడం తప్పు అని చెబుతాడు, వాడు మద్యం ఎలా తాగుతాడండి? తెలుస్తుంది కనీసం, అయినా తాగుతున్నారు, అది వేరే విషయం. అది వాళ్ళని మనం అనద్దు, వాళ్ళు మారితే మారతారు, లేకపోతే వాళ్ళ కర్మ. కానీ కుటుంబం ప్రయోజనం ఏంటంటే ఇది. అందుకని చెబుతున్న బ్రాహ్మణ జన్మ ఎత్తింది ఈ ఉన్న యజ్ఞయాగాదుల ద్వారా పొందిన జ్ఞానంతో బ్రహ్మజ్ఞానం పొంది మోక్షం పొందాలమ్మా. నేను ఆ మెట్టు ఒకటొక్కటి ఎక్కుతుంటే నన్ను కిందకి లాగుతావేమిటి ఇక్కడ? తస్మాత్ వైదిక ధర్మ మార్గ భర్త, బ్రాహ్మణునే పుట్టాను, మోగాన్నే పుట్టాను, యజ్ఞయాగాలు చేశాను, వైదిక ధర్మాన్ని అనుసరించాను, విద్వత్వం అది కూడా పొందాను నేను. ఇక ఇప్పుడు పొందవలసింది ఏమిటండి, స్వాత్మ అనాత్మ వివేచనం. ఏది ఆత్మ పదార్థం, ఏది అనాత్మ, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది తెలుసుకుని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని నేను చూస్తుంటే నా కర్మగాలి నువ్వు తగిలేవే ఒకటమ్మా. దారి చెప్పంటే గోదావరిలో దింపుతున్నావు. ఇక్కడ బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి. ఇక్కడ పెద్దన గారికి ఎందుకు మెచ్చి మేకతోలు కప్పాలంటే, మనం బ్రాహ్మణుడు పద్యం మొదలు పెట్టాడు. పద్య రచన తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కంద పద్యం రెండవ అక్షరం ప్రాస, మొదటి పాదంలో రెండవ అక్షరం ఏది ఉంటుందో నాలుగు పాదాల్లో అదే ఉండాలి. చచ్చిపోతాడు అవధానం చేయాలంటే పదాలు ఎక్కడవి? బ్రాహ్మణుడిని మొదలెట్టే బాగానే ఉంది. హా కింద మావత్తు వచ్చింది, అటువంటి పదాలు నాలుగు వెతకాలి. ఇక్కడ వెతికి పెట్టేస్తే సరిపోదు. ఇక్కడ సరిపోవాలి, అర్థానికి సరిపోవాలి. బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి, బ్రాహ్మణుడు ఇంద్రియాలకి లోబడి అన్నాడు. తర్వాత మళ్ళీ మారావాలి రెండో అక్షరం. అందుకని ఎక్కడికి వెళ్ళాడు, జింహాచరణైక నిపుణ. ఇంకో పదం ఉంది భాషలో, జింహ అంటే వంకర, పావుని జింహగం అంటారు, అంటే వంకరగా నడుస్తుంది. అందుకని జింహ గచ్చేది ఇది జింహగహ పాము, వంకరగా నడుస్తుంది. అప్పుడు ఆ జింహగం గుర్తు రాకపోతే ఈ పద్యం నడవదు. అంచేత కవిత్వం రాసేవాడు పండితుడు కూడా అయి ఉండాలి. పండితుడు కవి కాకపోతే నష్టం లేదు, కానీ కవి పండితుడు కూడా అయి ఉండాలి, తెలుసుండాలి కొంత. లేకపోతే ఇలాంటి పదాలు దొరకవు ఇక్కడ. జింహాచరణైక నిపుణ, ఇంద్రియాలకి లోపడితే బ్రాహ్మణుడు కాదు. ఎవరైనా ఏమవుతారు అంటే జింహ ఆచరణైక నిపుణ, వంకర పనులు చేస్తాడు. జింహ అంటే వంకర. ఇంద్రియాలకు వశమైన వాడు వంకర పనులే చేస్తారండి. ఇంటి బాధ్యతలు చేయడు, ధర్మం చేయడు, అధర్మమే చేస్తాడు. చదువుకోమంటే చదువుకోడు, మాటికి వాట్సాప్ సెండింగ్, వాట్సాప్ సెండింగ్. ఏం చేస్తున్నారంటే హోంవర్క్. ఎంత హోమో మనకి తెలియదే. పుస్తకం బయట చదువుతూనే ఉంటాడు. ఇంతలో పైగా మన పుస్తకాలు కూడా వేరే పుస్తకం లోపల పెట్టుకుని చదవడానికి అంత వీలుగా ఉంటాయి. ఇంతంతలావు పుస్తకాలు తలగడా కింద మనకు వస్తాయి. తలలోకి ఏమి రాకపోయినా సరే తలగడా కింద పెట్టుకుంటే ఎంసెట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంతంతలా ఉంటుంది ఒక్కొక్కటి. తల కింద పెట్టుకుంటే పనికి వస్తాయి. అదేదో పెట్టుకుంటాడు ఇక్కడ. లోపలేమో అమ్మాయి ఫోటోలు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమిట్రా చూస్తున్నామని మన దగ్గరికి వెళ్ళామనుకో, ఓ నొక్కు నొక్కుతాడు. వాడికి తెలుసున్న టెక్నాలజీ మనకి తెలియదు. అమ్మా నాన్న ఫోటో వస్తుంది అక్కడ. ఏమిట్రా అంటే, అమ్మని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నాన్నగారు. అయ్యి బాబా, ఇప్పుడు కూడా అర్ధరాత్రి కూడా ఏమిటో అలా మర్చిపోలేకపోతున్నా. ఈ తల్లిదండ్రులు ఎందుకంటే వెర్రాళ్ళు ఎవరు మా అబ్బాయికి ఏమిటో మేమంటే ఇంతకంటే అమ్మాయికులు లేరు ఇక్కడ. వీళ్ళు ఎళ్ళగానే మళ్ళీ డాయ్ అంతే లెక్క.
ఇన్ని మాయలు చేసే అవకాశం ఇప్పుడు ఇంకా మా కారేజీలో మేము మొహమాటం లేకుండా మేము అంతా పవిత్రంగా ఎందుకున్నామంటే అవకాశాలు లేవమ్మా, చాలా తక్కువ. అదో సినిమా చూడడమే గొప్ప ఆ రోజుల్లో. మా శీలం గురించి చెప్పాలి ఇక్కడ ప్రత్యేకంగా. మాకు సినిమా చూడాలంటే తాడేపల్లి కూడా పోవాలి, 100 మందికి తెలుస్తుంది ఎవడు పోతాడు. ఇలాంటి ఫోన్లు ఉంటే ఖచ్చితంగా మొత్తం ఎప్పుడూ చెడిపోయేవాడు. అవకాశం ఉండకూడదు అసలు. మనిషి బాగుండాలంటే చుట్టూ కంచె కట్టేయాలి, తప్పదు. అందుకని ఇవి ఉన్నా కానీ మా పిల్లలు మంచివాళ్ళు, అది నీ నమ్మకం అమ్మా, ఒకసారి చూసుకో, ఎందుకైనా మంచిది. సిబిఐ వాళ్ళకి చెప్పు, వచ్చి చూస్తారు. అది నీ నమ్మకం. గోతిలో పడే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే చేతిలో ఉంది శ్మశానం. అరచేతిలో వేకుంఠం కాదు, అరచేతిలో శ్మశానం ఉంది. వాడు వాడికి అక్కర్లేని సమాచారం అంతా అందులో వస్తుంది. వాడికి రెచ్చగొట్టే సమాచారమే చూస్తాడు ఖచ్చితంగా. అయినా ఈవేళ అదృష్టం ఏమిటో చెబుతున్నా, నేను హోటల్ నుంచి ఇక్కడికి వచ్చేలోగా యువతరం ఉన్నవాడు ప్రతివాడు బండి మీద ఉన్నవాడంతా నన్ను గుర్తించి నమస్కారం చేశారమ్మా. నేను ఆశ్చర్యపడ్డం కంటే ఎక్కువ ఆనందపడ్డా. జాతి మారుతోంది, జాతి మారుతోంది. నాలాంటి పంచగట్టుకున్న మనిషిని చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలని 25 ఏళ్ల కుర్రాడ కనిపిస్తోంది అంటే జాతి మారుతోంది, జాతి మారుతోంది. మనం ఆశ కోల్పోవద్దు. మనం చెప్పేది చెప్పాలి, ఇంకా గాఢంగా చెబుదాం, ధర్మనిష్ట కలిగేలా చెబుదాం, ఏమైనా సరే గొంతు పోయే వరకు చెబుదాం, ఏం పర్వాలా. మారుతోంది, నాకు ఆ నమ్మకం కలుగుతోంది. అయితే వాళ్ళకి నేను ఎక్కడం ఏమిటండి, నా వయస్సు ఏమిటి, వాళ్ళ వయస్సు ఏమి, నేను చెప్పే పద్యాలు అందులో ఒక్కడికి తెలియదు. ఇక్కడ వాడి మనస్సుకు ఎక్కుతోంది, ప్రాక్టికల్గా చెబుతున్నా, నిజం చెబుతున్నా, నిజమే కదా. నేను ఈ మధ్య ఒక అమ్మాయి వెనకాల తిరిగాను, ఇలాగే అయిపోయాను కదా, అది నన్ను మోసం చేసింది కదా, అర్థమైపోయింది కదా నా చరిత్ర, అప్పుడైనా ఎక్కదా నేను చెప్పిన మాట నిజమే, ఆయన అన్నది నిజమే, నన్ను మోసం చేసింది అని వాడు ఏం చేస్తాడు, అదే వయస్సు వాళ్ళు 10 మంది మగాళ్ళకి చెప్తాడు. వాడికి చెప్తే ఎక్కేస్తుంది వాళ్ళకి అందరికీ, నేను చెప్తే ఎక్కడిగా వెంటనే నిజమేరా నాకు కూడా జరిగిందిరా అంటాడు ఎవడో. ఇది ప్రాక్టికాలిటీ అంటే. నేను ప్రాక్టికల్గా ఎందుకు పట్టుకొస్తాను సమయం ఎక్కువైనా అంటే ఈ ప్రాక్టికాలిటీ అనేది ఎక్కేస్తుంది మనస్సుకి. ఊరికే దేవుడు పేరు చెప్పి భయపెట్టద్దు జనాన్ని, అది ఎక్కదు. దేవుడు లేడు అని ఎవడో చెప్పగానే వీడు మొత్తం మానేస్తాడు. దేవుడు ఉన్నాడో లేడు నీకు అనవసరం, నువ్వు ఉన్నావు కదా, నువ్వు మంచిగా ఉండాలి కదా, చెడ్డ పని ఎందుకు చేస్తున్నావు. చెడ్డ పని అనడానికి కారణాలు ఇవి. ఎక్కడో ఎవడో హిమాలయాలకు వచ్చాడా, అడ్రస్ లేనివాడు, పూటకి టికాణా లేనివాడు, ఆయన దార ఆయనకు తెలియక ఏడుస్తున్నాడా, నిన్ను ప్రేమించా, నిన్ను ప్రేమించా. ఈ అమ్మాయికి ఏమైనా అర్థం ఉందా అసలు, దేనికి వీణాగానం, దేనికి విద్యాధరుల్లో పుట్టడం. ఎందుకంటే అరుణాస్పదంలో బ్రాహ్మణ కొంపలో పుట్టిన ఆయనేనయం కదా, జ్ఞానంతో ఉన్నాడు. అందుకని ఎందుకమ్మా నన్ను ఇంత బాధ పెడుతున్నావు. బ్రాహ్మణుడు ఇంద్రియ వశకతి జింహాచరణైక నిపుణ చిత్తజ నిశితా జింహగముల పాలైచను. ఇంద్రియాలకు లోనైతే వంకర పనులు చేస్తాడు, జింహ ఆచరణ యొక్క నిపుణ, అది కూడా చాలా నైపుణ్యంతో చేస్తాడు. ఇదే ఇందాక చెప్పడా, తల్లిదండ్రులకు తెలియకుండా టెక్నాలజీ మార్చేసి నైపుణ్యం అంటే అదే, అది కూడా చెప్పాడు అలసాన పెద్దన గారు. జింహ ఆచరణ యొక్క నిపుణ, వెరీ స్కిల్. మామూలు కమ్యూనికేషన్ స్కిల్ ఉండదు, ఇంజనీరింగ్ స్కిల్, ఈ లవ్ స్కిల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏం మార్చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, మహామాయి చేసేస్తాడు. ఆ నైపుణ్యం వల్ల వచ్చేస్తుంది మన మనసులో ఉండే పిచ్చి కారణంగా. దాన్ని అంత పిచ్చిని, అంత నైపుణ్యాన్ని మంచి పనికి వినియోగిస్తే, వాడు పరీక్షల కోసం వినియోగిస్తే, తల్లిదండ్రుల సేవ కోసం వినియోగిస్తే, మంచి గ్రంథాలు చదవడం కోసం వినియోగిస్తే, అద్భుతమైన మేధావి అవుతాడు కదండి. ఎవరొద్దన్నారు వీణ్ణి, ఇలా వినియోగిస్తున్నాడు అనవసరంగా. అంచేత జింహాచరణయక నిపుణ అన్నాడు. అది యతిస్థానానికి ముందు పదం, చాలా ముందు మాట రాశాడు. తర్వాత యతి అంటే మనిషి యత అవుతాడు, యోగ అవుతాడు ఖచ్చితంగా. చిత్తజ నిశిత అజింహగముల పాల, ఇంకో పదం కావాలి. కానీ భాష మొత్తం మీద నాకు తెలిసినంతవరకు చెబుతున్నా, హాకింద మావత్తు రావాలంటే బ్రాహ్మణుడు ఒకటి, జింహగం ఒకటి, ఇంకో మాట లేదండి. పుట్టించాలి, పుట్టించాలి. ఓ చోట నాకెక్కడో ఇలాంటి సమస్య ఇచ్చారు, నేనేం చేశాను, మళ్ళీ జింహం ఏం వాడతామని చెప్పి, ఓ మిము భోంట్ల చూచిన విధూత్సవమౌను యథార్థ జీవికి. ఉన్న పదం దొరకాలంటే వెతకాలి, కొత్త పదం పుట్టించేవాడికి గొడవ లేదు. అందుకే నేను పుట్టించా. ఓ మిము భోంట్ల కౌగిలి, సాగర ఘోష కావ్యంలో తరంగం కవితో ఉంటుంది. నీలాంటి వాళ్ళ యొక్క కౌగిలి అంటే నీ ఒళ్ళో నేను ఉండడం ఉందే, చిన్నపిల్ల వచ్చి ఉంటుంది కవి ఒళ్ళో, అలా ఉండడం ఉందే. విధూత్సవమౌను యథార్థ జీవికి, బాధపడేవాడు ఒక్కసారిగా చందమామను చూస్తే ఎంత ఆనందిస్తాడో, కవి ఒళ్ళో ఉంటే ఎవరికైనా అంత ఆనందం కలుగుతుందయ్యా అని చెప్పడం కోసం. ఓహ్ మిము బోంట్ల, ఓహ్ అంటే హకార పోలు వచ్చింది, మిము బోంట్ల అంటే మీ వచ్చింది, మా వచ్చి హకారం కింద మా వచ్చి వచ్చిందే లేదా, మూడో ప్రాస పుట్టించాం. అది పాండిత్యం అంటే, అది ప్రతిభ అంటే. ఉన్న పదం చెప్పడం పాండిత్యం, కొత్త పదం పుట్టించడం ప్రతిభ. కొత్త పదం పుట్టించేవాడు గొడవ లేదు. జనార్దన రామకృష్ణుడు మాకు ఆదర్శం, ఎన్నైనా పుట్టిస్తాడు వాడు. అంటే సృష్టి చేయగలిగిన వాడికి ఇబ్బంది ఏముందండి, ఉన్న పదాలు వెతకాలంటే నిఘంటువులు అన్నీ చదవాలి. ఎంత వెతికినా హాకింద మావత్తు ఈ రెండే దొరుకుతాయి.
అందుకని ఆయన ఏం చేశాడు పాపం, సందర్భం కలిసి వచ్చింది కాబట్టి జిమ్మగా చరణైక నిపుణ నిశిత చిత్తజ నిశిత అజిమ్మగముల పాలయించడు. మళ్ళీ జిమ్మగమే వాడాల్సి వచ్చింది. కానీ జిమ్మగం అంటే బాణం, ఇంద్రియాలకి లోనైన వాడు. జిమ్మగం అంటే ఆ వంకరగా నడిచేది పావు, బాణం వంకరగా నడవదు, బాణం సూటిగా పెడుతుంది. అందుకే ఏం చేశారు అంటే అజిమ్మగం అని వాడాడు. అది ప్రజ్ఞ. వంకర నడక తెలియందుందే అంటే బాణం, బాణం ఎప్పుడు సూటిగా పెడుతుంది, పక్కదారి పట్టదు. పాము వంకరగా పెడుతుంది. ఇందాక పాములాగా వంకర బుద్ధితో వంకర పనులు చేస్తాడు అన్నాడు, ఇప్పుడు బాణంలాగా అవుతాడు. ఏమవుతాడు? ఎవరి బాణాల పాలవుతాడు? మన్మధుని బాణాల పాలవుతాడు. బాణం వంకరగా ఉండదుగా. చిత్తజ నిశిత అజిమ్మగముల పాలై చెడు. మన్మధుని బాణాల పాలై చెడిపోతాడయ్యా. ఏ దేని నుంచి చెడిపోతాడయ్యా? బ్రహ్మానంద అధిరాజ్య పదవీచ్యుతుడై. ఇంకా చిట్ట చివరికి మనిషిగా పుట్టి, మగవాడిగా పుట్టి, బ్రాహ్మణుల ఇంట్లో పుట్టి, సంధ్యావందనం చేసి, వేదాధ్యయనం చేసి, చివరికి వేద ధర్మాల ప్రకారం మోక్షం పొందడానికి రెండు మెట్లో మూడు మెట్లో ఎక్కాల్సిన స్థితిలో ఎలాంటి వరుధుని సరుధుని పట్టుకుంటే ఏమైపోతారు? కిందకు వచ్చేస్తాం అనవసరంగా. 14 మెట్లు ఎక్కనమ్మా, ఇంకా 2 మెట్లు ఉన్నాయి అమ్మవారిని చేరుకోవడానికి. షోడశ బీజాక్షర మంత్రం కదా అది. అందుకని 14 మెట్లు ఎక్కానమ్మా, ఇంకా 2 మెట్లు ఉన్నాయి, నన్ను ఎందుకు పడదోస్తావు తల్లి, మళ్ళీ నేను 8 మెట్లు ఎక్కలేను అన్నాడు. అంత ధర్మనిష్టత.